నైస్ మూవీ, బాగుందండి, చాలా బాగుంది, గుడ్ మూవీ. చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్ బ్యూటిఫుల్గా తీశారు. మంచి ఫ్యామిలీ టైప్ మూవీ అండి, బాగుందండి మూవీ, బాగుంది. ఇంకా డిఫరెంట్ స్టోరీ అండి, ఎందుకంటే ఎప్పుడు అబ్బాయిల సైడ్ నుంచి చూస్తాం మనం, సో తన ఏంటంటే అమ్మాయి సైడ్ నుంచి ప్రపోజ్ చేయడం, అది బాగుంది, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. హీరో బాగా చేసాడు అది, పవన్ కళ్యాణ్ సాంగ్ హీరో పెట్టేసాడు, చాలా బాగుందండి. ఫస్ట్ అమ్మాయి స్టోరీ కానీ అబ్బాయి కానీ అలా హైలైట్ ఉంది, విలేజ్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది, సూపర్ తీశారు కానీ సూపర్ అన్నాడు. యా చాలా బాగుంది ఉదయ్ శంకర్, ఆల్ ది బెస్ట్, ఎక్సలెంట్గా చేశాడు, బాక్స్ ఆఫీస్ హిట్. తెలుగు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఇట్లాంటి సినిమాలు వస్తుంటే ఎప్పుడో చూస్తుంటాం, కానీ తెలుగులో చాలా చక్కగా అంటే కుటుంబ నైపథ్యం కానివ్వండి, లేకుంటే ఈ స్పోర్ట్స్ను ప్రోత్సహించే విధంగా, తల్లిదండ్రుల గౌరవాలు కాపాడే విధంగా చాలా చక్కగా ఈ సినిమా తీసిండు. హీరో ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ఉదయ్ శంకర్ చాలా చక్కగా చేశాడు, డైరెక్టర్ కూడా చాలా చక్కగా మలిచారు కథను. ఒక సినిమాలో తెలుగు సినిమాలో ఎన్ని ఉండాలో అన్నీ ఇందులో ఉన్నాయి, కుటుంబంతోనో ఫ్యామిలీతోనో అందరూ చక్కగా చూడవచ్చు, చాలా చక్కగా ఆడుతుంది సినిమా, చాలా బాగుంది. ఈ సమాజానికి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఒక బాయ్ ఫ్రెండ్గా గర్ల్ ఫ్రెండ్కి ఎంత హెల్ప్ చేయడం చేయడం జరిగింది, కుటుంబ మర్యాదలు కూడా కాపాడి మన ట్రెడిషన్ను తెలుగు గొప్పదాన్ని కూడా చాలా చక్కగా చూసినందుకు డైరెక్టర్కు, గత సినిమాలో నటించిన నటులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉదయ్ శంకర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొత్త హీరో ఉదయ్ శంకర్ గారు చాలా బాగా నటించారు, ఈ మూవీ చాలా బాగా ఆడుతుందని అనుకుంటున్నాను. చాలా మంచి సినిమా, చాలా వరకు అందరూ మంచి సినిమాలు రావాలి రావాలి అంటూ ఉంటారు, ఇటువంటి మంచి సినిమాలను ఆదరిస్తే ఇట్లాంటి సినిమాలు ఇంక బాగా వస్తాయి. తీసుకున్న కథ కూడా చాలా మంచి కథ, ఒక ఫ్యామిలీ స్పోర్ట్సు కాంబినేషన్లో వెళ్ళిన సినిమా, నాకు తెలిసి మంచి సినిమా, అందరు చూస్తే ఇంకా బాగుంటుంది, సూపర్ హిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మూవీ బాగుంది అంటే న్యాచురల్గా ఉంది, ప్రతిసారి చూసినట్టున్నారు, రొటీన్గా అయితే లేదు, డిఫరెంట్ ఉంది, యూ కెన్ వాచ్ ఇట్. హైలైట్స్ నేచర్ గురించి ఆల్వేస్, ఇట్స్ రొటీన్, ఇట్స్ నాట్ రొటీన్ కాదంటే ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, నేచర్ గురించి, లవ్ స్టోరీ బాగుంది, ఇంకా కుస్తీ గురించి కూడా మంచిగా చెప్పిండ్రు, కుస్తీ ఇట్లా గలీజ్ చేస్తాం కానీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్పోర్ట్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది, ముఖ్యంగా ఫ్యామిలీ టైప్ స్టోరీ, అఫెక్షన్, ఫ్యామిలీ అఫెక్షన్, డిఫరెంట్ టైప్ స్టోరీ, ముఖ్యంగా ఫ్యామిలీకి ఫ్యామిలీ అటాచ్మెంట్, వాల్యూస్ ఫ్యామిలీస్ కంపల్సరీ వెళ్ళచ్చు, చూడాలి కూడా, ఈవెన్ యంగ్ జనరేషన్ చూడాలి. సేమ్, మూవీలో వాల్యూస్ బాగున్నాయి, అంటే ఫ్యామిలీలో ఎలా ఉండాలి అందరూ, అది చాలా నచ్చింది. యాక్టింగ్ యా చాలా బాగా చేస్తారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తారు. చాలా మంచి మూవీ అండి, వల్గర్ కామెంట్స్ ఏం లేకుండా మంచి ఫ్యామిలీ టైప్ మూవీ, వాల్యూస్ ఓరియంటెడ్ మూవీ, తప్పకుండా అందరు చూడవలసిన మూవీ. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, అందరూ యాక్టింగ్ చాలా బాగా చేశారు, వెరీ న్యాచురల్ యాక్టింగ్, వెరీ సింపుల్ ప్రజెంటేషన్, చాలా మంచి మూవీ, చాలా బాగుంది. శ్రీరామ్ సార్ గారు బాబు ఫస్ట్ హీరోగా ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది, సార్ని చూస్తున్నట్టు ఉంది. బాబు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని తెలుసు నాకు, తను చూస్తే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అవి చూసినప్పుడు చాలా పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు. థ్యాంక్ యూ. మూవీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, హీరో హీరోయిన్ బాగా చేశారు, అండ్ ఓవరాల్ మూవీ చాలా బాగుంది, స్టోరీ బాగుందండి, చాలా కొత్తగా తీశారు స్టోరీ, హీరో హీరోయిన్ ఇద్దరు బాగా చేశారు, బాగుందండి సాంగ్ చాలా బాగుంది, బాగా చేశారు.